ఫ్రెండ్స్, మీకు ఈరోజు కుందేలు వేట ఎలా పడాలో నేను చూపించబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈరోజు 150 రూపాయలు ఎత్తుకు ఉన్నాను. ఒక్క కుందేలన్న వాడాలని మీరు దేవుని ప్రార్థించండి. మాకు వాడాలని కనీసం ఒక్కటన్నా. ఈరోజు కట్టాల్సింది కన్నే అక్కడనే ఉంది. రండి. మెల్లగా రండి, మెల్లగా రండి. కుందేలు అంటే పారిపోతాయి. మా వద్ద నుంచి చూపు. మనం కనీసం అంత దూరం వల్ల వెళ్ళాలి, లేదా ఈ పక్క అవతల నుంచి అవతల కన్నా వెళ్ళాలి. మనం అవతలకి వెళ్ళాకాడ ఒక 2-3 బాటలు ఉన్నాయి. ఆ బాటల కాడ ఒక 2 కట్టాలి. ఈ 2 అక్కడ కట్టాలి. తర్వాత అటు నుంచి ఒక 50 అడుగుల దూరం పోతే ఇంకొక బాట ఉంటుంది, అక్కడ ఇది కట్టాలి. అటు నుంచి ఇంకొంచెం దూరం పోతే ఇంకోటి ఉంటుంది, అప్పుడు ఇది కట్టాలి. దాని పక్కన ఇంకొకటి ఉంటుంది, ఆడ ఇది కట్టాలి. ఇదనే ఈ చిట్టెలు అనేది కుందేలు ఉన్న స్థలంలోనే అరుస్తాయి. ఎక్కువ మనుషులు కనిపించకుండా అరుస్తాయి. అందువల్ల మనం ఇచ్చేది చాలా జాగ్రత్తగా నడపాలి. ఇక్కడ బాట మనం వెతుక్కోవాలి. ఇప్పుడు చాలా చూద్దాం అండి. ఈడ పొద ఉందంటే ఇటుకలు అను ఒకటి ఎక్కువ. మనం ఇటుకలు ఒకటి కట్టాలి. ఈ కుంట ఎండిపోయింది కాబట్టి ఇటుకలు పొదలలో ఉంటాయి, దీనిలోకే మేతకు వస్తాయి. మనం జాగ్రత్తగా చూసి కట్టాలి. ఇది ఒక బాట ఉంది, చూద్దాం అండి. కుందేల బాట లాగా ఉంది, చూడండి బాట. ఇది ఎక్కువ కుందేలు నడిచే బాటని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ కుందేలు పెట్టుకున్న బాట జిల్లా ఖచ్చితంగా కుందేలు ఉందని నేను తెలుసుకుంటున్నాను. ఈ బాట చివరి కాల్వ కట్ట అవుతల. ఇదో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అంతకుముందుకు ఎవరో ప్రయోగించిండ్రు. ఇక్కడ ఇక్కడ కుందేలు వాడి చిక్కు చాలా చేసింది కాబట్టి వాళ్ళకు మంచి చేసుకున్న ఓపిక లేక కుందేలు కాడికి తీసుకుపోయి ఈ అనేది నిన్నే పెట్టేసిండ్రు. మనం ఇక్కడ ఒకటి కట్టాలి, ఖచ్చితంగా కన్ఫర్మ్గా కట్టాలి. ఇక్కడ ఒకటైతే కడదాం మనం. వాళ్ళు నిన్ను పిలుచుకునే ఏంటి కరా, ఇది పట్టుకోనికేనే కరా, పట్టుకుందిరా. నువ్వు పని చేస్తలేవు, ఏం చేస్తలేవు. నువ్వు కంగారు కట్టెలు రాలేదు కరా, వాళ్ళు నువ్వే, నీ బాధ్యతనే అది. సరే చెప్పేస్తుంది కడతా, ఇది మంచిగా తొందర కట్టుగా వచ్చేస్తుంది. నువ్వు అక్కడ ఓరా బాలు, ఆగురా ఆగురా, చిక్కుకోండి. అటు
అలాగే బిడ్డ, అలాగే ఉండు. ఏమైనా చెప్పండి మ్యామ్. పక్క గుంజరా రంగా అది ఇటు పెట్టేసారా? దీనిపైన పెట్టేసే చేతి అవుతారా? కొనా 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 లేడు లేడు అది కదా ఏ ఉంటుందిరా, ఈడ లేకుండా ఆడ ఉంటుంది కదా పట్టణకి. అరే ఫస్ట్ మన అక్క నుంచి రావాలరా దీని కట్టి, ఎందుకంటే మనకు ఇప్పుడు ఈడ కట్టినాక మళ్ళీ అందకపోయినాక మనకు చాలా ఇబ్బంది, అందుకు అలా కట్టి మనం ఇది ఎక్కువ జరుపుకోవచ్చు. ఏం కాదు మనకు తెలిసేది ఇదిగో ఇక్కడ దీన్ని కట్టిస్తే కూడా గుమ్మిన రాయి పెట్టాలి. ఒక ఇట్లాంటి రెండు రాళ్ళు తీసుకురాపో, ఇంకా ఒక రాయి తీసుకురా అదొక గట్టి అగ్గట్లకు లావు రాయి తీసుకురా. ఇది ఓకే లావు ఉండాలి, చాలా ఇంత లావు ఉండాలి, ఇంత లావు ఉండాలి రాళ్ళు. ఇవి రెండు తీస్తా, పెద్దది తీసుకురా ఇంత లావు. ఇదిగో ఇది తీసుకురా, బాగా చాలా బరువు ఉంది కదండి. మెల్లగా పెట్టు దిమ్మిన, జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఇప్పుడు కట్టేస్తా, ఇక్కడ అయిపోయినట్టే పని. ఇప్పుడు మనం దాని దగ్గరికి తీసుకోవాలి ఈ కట్టే ఉన్నాను. దాని వెయిట్ ఎంత చూసుకుంటే బరువు చూసుకుంటాను. అది రాయి అనేది అటు వద్దు వద్దు, ఇది పట్టుకో. ఇప్పుడు ఇది కట్టేదమ్మా, ఇలా పట్టుకో. దీని లావడుతున్నా అంటే లావడతా కాదు, కుండలు కూడా తినేసి మంచిలేవా? అబ్బా చాలా ఊటగా ఉంది. చాలా బరువు ఉంది ఇది, చాలా. ఇప్పుడు ఇది కొంచెం అక్కడ దొరుకుతా పోదు. చోక నేను ఒకటి కడతాను. ఇట్లా కడితే మనకు చాలా ఇట్లా వచ్చి ఇట్లా అన్న వరకు తప్పడుతుంది మనకు, అందువల్ల మనం ఇట్లే పెట్టాలి. మనకు ఎక్కువ టైం లేదు, ఇది తొందరగా ముగించుకొని వేరే దానిలోకి వెళ్ళి కట్టాలి, వేరే చోటుకు వెళ్ళి. మనది ముగించాము, ఇంకా మనం వెళ్ళేది మనం ఏం చేయాలంట. మనం ఇది ఎందుకు అంటున్నామంటే ఒకవేళ కుందేలు వచ్చినా ఇట్లా ఇట్లా అచ్చులు వస్తాయి మనకు, అందువలన మనం ఇలా అనాలి. ఒకవేళ కుందేలు వచ్చిందా మనుషులు వచ్చిండ్రా తెలుసుకోండి. మనం ఇటు పక్క కూడా కానీ నేను అక్కడ ఒకటి కట్టాను పర్లేదు, మనం ఈడ ఒకటి కట్టాము చూద్దామండి. రాబిట్ రాబిట్ మీరు చూస్తున్నారా? రాబిట్
కేజీ ఉంటుంది. ఇప్పుడు నాకు పడ్డేందుకు చాలా ఆనందంగా ఉన్నది. మేము తినబోతున్నాం, దీన్ని చేసుకోవాలి.